ఇప్పటిదాకా నేను మాట్లాడిన కారణంగానే రెండు ప్రధాన పార్టీలు మధ్య మార్గాన్ని అనుసరిస్తూ కాస్త విధానాల్లో అటు ఇటు తేడా ఉంటే మనకి ఇబ్బంది లేదు, దేశానికి ప్రమాదం లేదు. ఒక మార్గం దేశంలో మంచికి దోహదం చేసే అవకాశం ఉంది, మరొక మార్గం ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తుంది. ఇది కనిపించాక ఇంకా మీకు తటస్థానికి అవకాశం లేదు. అంటే మీరు ఎన్డీఏకి, మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి దానికి మీరు మద్దతు పలుకుతున్నారా? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మనం విజయవాడ మాట్లాడారు కదా, టీడీపీ అక్కడ కూడా ఇప్పుడు ఈ విధానాలని అనుసరించే అవకాశం ఉన్నదానికి మద్దతు పలకాలి, మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించాలి ఈ విధానానికి రండే అని చెప్పని. ఈ విధానాలకు వస్తే సంతోషం, రెండు ప్రధాన పార్టీలు ఈ విధానానికి వస్తే మనందరూ అదృష్టవంతులం. అంచేత రెండు లేనప్పుడు ఇందాక చెప్పాను, ఈవేళ ఏ పార్టీ నెగ్గినా కూడా వచ్చే 15 ఏళ్ల పాటు నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక రాజకీయ సంక్షోభం ఈ దేశంలో. ఎందుకంటే ఒకే పార్టీ ఎల్లకాలం నెగ్గదు, నెగ్గరాదు కూడా, ఒకే నాయకుడు ఎల్లకాలం ఉండడు, ఉండకూడదు కూడా, ఉండకూడదు కూడా. కాబట్టి ప్రధానంగా పోటీ పడే పార్టీల మధ్య మౌలికమైనటువంటి దేశ భవిష్యత్తు విషయంలో, ఆర్థిక భవిష్యత్తు విషయంలో, 91 నుంచి అవసరార్థం చేపట్టిన మన పంథా విషయంలో, 78 నుంచి చైనా చేపట్టి అద్భుతమైన ఫలితాలు సాధించిన పంథా విషయంలో, దక్షిణ కొరియా కానీ, పశ్చిమ జర్మనీ కానీ, పాశ్చాత్య దేశాలు కానీ అద్భుత ప్రగతి సాధించిన పంథాని నేపథ్యంలో మనం ఆ విషయంలో ఏకాభిప్రాయం ఉంటే ఏ పార్టీ వచ్చినా మనకు అభ్యంతరం లేదు. ఎన్డీఏకి మీరు నేరంగా అధికారికంగా బహిరంగంగా మీరు మద్దతు ప్రకటించేశారు కదా, దీనిలో ఏమీ రహస్యం కారణం లేదు కదా, కారణం చెప్పి ప్రకటిస్తున్నాను. ఈ కారణాలు ఇంతకంటే సమర్థంగా సంపద సృష్టికి దోహదం చేస్తే, చట్టబద్ధపరాన్ని తీసుకొస్తే, తీసుకోవడానికి సిద్ధపడితే, నమ్మదగ్గ ప్రణాళిక చూపెట్టినట్టయితే, ఈ దేశంలో ఉపాధి కల్పనకు మార్గం చూపెట్టినట్టయితే, ఆర్థిక అభివృద్ధికి బాట వేస్తే కాంగ్రెస్ సమర్థత మనం. అంటే దేశవ్యాప్తంగా మీరు చెప్పిన మాట అంతవరకు ఓకే, కానీ మన రాష్ట్ర రాజకీయాన్ని, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని గమనిస్తే, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అక్కడ కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఎన్డీఏ అటు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కొత్తగా వస్తున్న పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా స్థూలంగా ఈ సమగ్రంగా రెంటినీ సమన్వయం చేసే వ్యూహంలో ఉంటే ఇవన్నీ అక్కర్లేదు, బటన్ నొక్కి సంక్షేమాన్ని సమర్థంగా అందిస్తాం, ఇంకా పరిపాలన అంటే ఇంతే అని చెప్పని ఇంకో పార్టీ అంటున్నది, ఖచ్చితంగా అది వినాశకరం. అంటే తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా సరే ఎన్టీఆర్ వెళ్ళిపోగానే మీరు బయటకు వచ్చేసారు. చంద్రబాబు మీకు జనరల్గా ఆయన పట్ల మీ మధ్య అంత సత్సంబంధాలు ఉన్నాయని ఎవరు అనుకోవట్లేదు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చంద్రబాబుని ఇన్నేళ్ళు ఎప్పుడు ఆయన చంద్రబాబుని విమర్శించిన వ్యక్తి, లేదా పెద్దగా ప్రశంసించిన వ్యక్తి, ఇప్పుడు ఆయన వచ్చి పర్టికులర్గా చంద్రబాబును ఎందుకు ఆయన పక్క నుంచి బలంగా మాట్లాడుతున్నారు? దీనిలో మళ్ళీ ఇంత మాట్లాడుకున్నాక దీనిలో వ్యక్తులు కాదు మనకి దేశం, అంటే ఇప్పుడు వ్యక్తుల్లో చూస్తుంది కదా, అది మన పొరపాటు. ఇప్పుడు దానికి మనం లొంగకూడదు. ఇప్పుడు మోదీ గారు నాకు వ్యక్తిగత నాకు ఏమైనా బంధువా, నేను ఆయన నుంచి ఏమైనా ఆశించానా, ఆయన నా నుంచి ఏమైనా ఆశించారా, మనకేం సంబంధం ఉంది? ఈ దేశం పట్ల మమకారము, దేశ భవిష్యత్తు పట్ల అవగాహన మనకు కలుపుతుంది. ఏ పార్టీ మనకు శత్రుగా, నేను అంటే ఇప్పుడు నాకు ఏ రాజకీయ పార్టీలో కూడా నాకు సత్సంబంధాలుగా చెడు సంబంధాలు లేవు. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో అగ్రస్థాయిలో అత్యంత సత్సంబంధాలు నాకు ఉన్నాయి. సోనియా గాంధీ గారితో అత్యంత సన్నిహితంగా పనిచేసిన వాడిని. ఈనాటి వరకు నేను పొరపాటును కూడా సోనియా గాంధీ గారిని వ్యక్తిగతంగా విమర్శించాను అక్కడ, ఆవిడని కాదు, పని ఇంకెవరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించానా? నేను వ్యక్తిగతంగా ఎవరితో లేదు. మీ వ్యక్తిగతమైన సంబంధాలు ఎప్పుడు అవసరమో మనకి ఏదన్నా కుటుంబంలో కనుక సంబంధాలు ఏర్పరచుకుంటే. అంటే ఇన్నేళ్ల మీ ప్రయాణంలో ఎప్పుడు పడిన విమర్శలు, మీ లేని విమర్శలు మీకు వచ్చాయి కదా, ముసుగు తీసేశారు, ఆయన ఒక కులం నేపథ్యంతో చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పటిదాకా చంద్రబాబు అంటే ఆయనకు పడదని విన్నాము, ఇప్పుడేమో ఆ ముసుగు తీసేశారు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు, విమర్శలు ఉన్నాయి కదా. మీరు వారు చెప్పు అంటున్నారన్న మాటలు ఇప్పుడు 3-4 గంటలు, దానిలోనే పరస్పర వైరుధ్యం కనిపిస్తుంది కదా. అదే పరస్పర వైరుధ్యం పూర్తి కనిపిస్తుంది కదా. ఆ వైరుధ్యం ఉంది కాబట్టి జనరల్ ప్రశ్న, మోదీ గారు ఏ కులమట, అదే నాకు ఆయనకి బంధుత్వం ఏమిటట, నవీన్ పట్నాయక్ గారు ఏ కులమట, నాకు ఆయనకి బంధుత్వం ఏమిటట, వైఎస్ఆర్ రెడ్డి గారు ఏ కులమట, నాకు ఆయనకి బంధుత్వం ఏమిటట, ఎందుకని ఆయన సమగ్రంగా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని కూడా సమతూకం పాటించారు, కొన్ని పొరపాట్లు అన్నా ఎన్నిసార్లు అన్నాను అనే మాట, మరిచెన్నారెడ్డి గారు ఏ కులమట, ఎన్నిసార్లు ఆయనలో మంచిని నేను చూపెట్టలేదు, జనగ వెంకటరావు గారు ఏ కులమట, నేను ఎన్నిసార్లు బహిరంగంగా చెప్పలేదు తెలుగు రాష్ట్రాలకు గొప్ప ముఖ్యమంత్రి జనగ వెంకటరావు గారని. కాబట్టి కొన్ని చౌకబారు చర్చ ఉన్న సమాజంలో, అంటే ఇన్నేళ్ళు లేను కాబట్టి కొత్తగా వినబడుతుంది కాబట్టి, ఎందుకంటే మీకు మీ మాట వల్ల, మీ వాదన వల్ల కొందరి మనసు మారే అవకాశం ఉంటే, మీ క్రెడిబిలిటీ ఉంటే, మీకు అది చురుక్కుమంటుంటే, మీ దగ్గర ప్రత్యామ్నాయ వాదన లేనప్పుడు, హేతుబద్ధమైన వాదన లేకపోతే వాస్తవాలు లేనప్పుడు ఏం వాడతారు? నీ కులం ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు,
అది మనం మాత్రం ఈ భాష ఏంటి, నా భాష తెలుగు, నేను పుట్టిన తెలుగునాట మారుమూల గ్రామ ప్రాంతాల్లో, కులం నాకు లేకపోయినా కూడా కులం ఆపాదించారు, మతాన్ని నేను పాటించకపోయినా మతాన్ని ఆపాదిస్తారు, దాన్ని నేను ఏం చేస్తాను దానికి? అదే చర్చ, అది అసలు చర్చ, బహిరంగ చర్చ, అర్థమైందా దీనికి ఏమన్నా? సంకుచితమైన మూర్ఖమైన అజ్ఞానమైన చర్చ. ఎవరు నష్టపోతున్నారో పాపం వాళ్ళు ఆ చర్చను పెట్టిస్తున్నారు వాళ్ళతో, కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. మనం చూడవలసింది నేను చెప్పిన వాస్తవాలు కాదా పరిశీలించండి. జేపీ గారు చెప్తుంది ఇది వాస్తవం కాదు, ఆర్థిక అభివృద్ధి అవసరం లేదు, పెట్టుబడులు వద్దు, అప్పు చేసి పప్పు కొట్టి తిందాం, అప్పుడు దేశం బాగుపడుతుంది, ప్రపంచంలో ఈ దృష్టాంతాలను చెప్పండి, నేను వింటాను, నేర్చుకుంటాను. అంటే చంద్రబాబు నేడు పరిపాలించారు కదా, ఆ పాలన అంతా బాగుందంటారా? నేను ఇప్పుడు ఎవరైనా మోదీ గారి పాలన అంతా బాగుందన్నాను? నేను ఈ 10 ఏళ్ల పాలన కంపారిటివ్గా బాగుందన్నారు కదా. కరెక్ట్, కంపారిటివ్గా మనకున్నవి రెండు చాయిసెస్. పర్ఫెక్షన్ లేదు, అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు అవుతుంది అందులో మన ఎన్నికల వ్యవస్థలో. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఆయన రాజకీయంలో పొరపాట్లు, ప్రతి పార్టీలో ప్రతి ప్రభుత్వంలో మన రాజకీయ వ్యవస్థలోనే పొరపాటు, లోపభూయిష్టమైన రాజకీయం రోజు చెప్తున్నాను, కానీ నిజమైన ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలి, ఆర్థిక క్రమశిక్షణ కొంతైనా ఉండాలి, పెట్టుబడులు పెంచాలి, మరి మౌలిక సదుపాయాలు బాగు చేయాలి అని నిరంతరం పోరాడినటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. నరేంద్ర మోదీ గారు ఆ పనిచేశారు, నవీన్ పట్నాయక్ గారు ఆ పనిచేశారు, చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కోసం అంటారు, ప్రజాస్వామ్యం గురించి అంటారా? డెమోక్రటిక్ కాదు, ఆర్థికంగా పెట్టుబడులు పెంచడం కానీ, మరి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఆర్థిక ప్రగతిని పెంచడం కానీ ఖచ్చితంగా జరిగింది. దాన్ని బట్టి మనం అంచనా వేయాలి తప్ప దీనిలో పర్ఫెక్షన్ లేదు. పర్ఫెక్షన్ కోసమే చూస్తే ఎవరు లేరు, నోబడీ కంప్లీట్ పర్ఫెక్ట్. ఎందుకంటే మన ప్రజాస్వామ్యమే చాలా లోపభూయిష్టం ఉంది. నా మౌలికమైన పోరాటం ప్రజాస్వామ్యాన్ని సంస్కరించడం. ఈవేళ ప్రజాస్వామ్యం సంస్కరణకు ఎవరు సిద్ధంగా లేరు. వీళ్ళు ఎవరన్నా పోనీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి ఈ లోపం ఉంది మారుస్తారని ఒకళ్ళు చెప్పారా? లేదా అంటే మామూలుగా జగన్ ప్రభుత్వంలో విద్యా విధానం బాగుంది, ఆరోగ్యం బాగుంది, పెన్షన్ల విధానం బాగుంది నిన్నటిదాకా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఒక వాక్యంలో సగాన్ని విరిచేసి దాన్ని అదే పనిగా ప్రచారం చేసుకుని అద్భుతం అని మీరు అనుకుంటే నేనేం చెప్పలేను. ప్రతి విషయం కూడా నేను చాలా నిజాయితీగా సోదాహరణంగా వివరాలతో ప్రకటించాను, ప్రకటిస్తాను. మంచి కొంత ప్రయత్నం చేసి సంకల్పం మంచిదయా, ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పాను. దాన్ని తప్పుగా మీరు భావిస్తే నేనేం చేస్తాను? ఇప్పుడు ఒక విద్యార్థి పరీక్షలకు వెళ్తున్నాడు, ఒక చాప్టర్ మీద పరీక్ష పెడితే ఆ చాప్టర్లో కొంచెం ఒక క్వశ్చన్ బాగా చేశాను, ఈ క్వశ్చన్ బాగా చేసావయా అన్నాను. కానీ ఫైనల్గా ఏం చూస్తాం మనం? అన్ని ప్రశ్నలు సమగ్రంగా విద్యార్థి సంవత్సరం లేకపోతే 5 ఏళ్ళు ఆ కోర్సులో ఏం చేశాడో చూస్తాం. అరే ఆనాడు ఆ క్వశ్చన్ బాగా చేశానన్నారు కదా, ఇవాళ ఫెయిల్ అంటున్నారు ఏంటంటే అర్థం ఉందే ఉన్నది అసలు? ఆనాడు ఆ క్వశ్చన్ పర్లేదని చెప్పాను, పాస్ మార్క్లు వస్తాయని చెప్పాను అంతేను. అంతేగాని ఆనాడు క్వశ్చన్ పాప మార్క్ వచ్చిన పాపానికి నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోతే ఓవరాల్గా నువ్వు అద్భుతం అని చెప్పడం అనేది మూర్ఖం అవుతుంది. అంటే ఒక పేపర్లో అనేక ప్రశ్నలు ఉంటాయి, ఒక కోర్సులో అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక కోర్సులో ఎన్నో పరీక్షలు ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి కదా చాలా.